ఒకడే రుద్రుడు సకలం వితడే, ఇక రెండవ వారెవరు లేరు. ఒకడే రుద్రుడు సకలం వితడే, ఇక రెండవ వారెవరు లేరు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. నమే భక్త ప్రణశ్యతి, కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినటువంటి పెద్ద ఘోష. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు పడిపోడు, దెబ్బతినడు. చెప్పాడే లేదు, ఇంకేం భయం మనకి? అందుకే నన్ను పట్టుకున్నవాడు జారిపోడు. ఇంకా చెప్పాలి అంటే, ఎందుకంటే ఆయన అచ్యుతుడు కదండి, జారడు జారనివ్వడు. ఆయన పట్టుకున్నవాడు జారడు, పైకి నిస్తాను గట్టివాడు. అలాంటి గట్టివాడిని పట్టుకుంటే మనం పడిపోతామా? పడము. పేరు మారింది అచ్యుతాస్థాను. అంతేగాని శాశ్వత గుం శివం అచ్యుతం. మళ్ళీ ఇద్దరు పక్క పక్కన వచ్చారు చూడండి, శివం అచ్యుతం శాశ్వతం. ఇంకేం కావాలి? అందుకు శాశ్వతమై శివమై అచ్యుతమైనటువంటి ఆ పరమాత్మను పట్టుకున్నవాడు పడతనమవుతాడా? అవడు. మొత్తానికి తల్లి పసితనం నుంచి పరమేశ్వరుడిపై భక్తి కలిగి, ఉద్దిక కలిగి, సంస్కారములు కలిగి ఉన్నటువంటిది. అలాంటి ఈమెకు క్రమంగా వివాహం జరిగినది. అతడు కూడా యోగ్యుడు. పైగా ఈ తండ్రి కూతురు మీద ఎంత మమకారం అంటే, అతడితో చెప్పాడు, నువ్వు ఇల్లరికి పుటల్లుడుగా ఉండాలయ్యా, అమ్మాయిని వదులుకోలేను అన్నాడు. సరేనని అతడు అంగీకరించాడు. యోగ్యుడు, ఇల్లరికి పుటల్లుడిగా వచ్చినా అతనికి చాలా ప్రాధాన్యం వీళ్ళు ఇచ్చేవారు. ఇతర వ్యాపారం కూడా అతడు చూసుకునేవాడు. చక్కగా కాలం గడుస్తూ ఉన్నది, అన్యోన్యంగా ఉన్నారు, దాంపత్య ధర్మం చక్కగా పాటిస్తున్నారు. పైగా ఈమెకి వచ్చిన వారికి పెట్టాలి అనేటువంటి తపన ఉందిటండి. ఇల్లాలకి ఇలాంటి తపన ఉంటే ఇల్లు స్వర్గం అండి. ఆయన గారికి లేకపోయినా పర్వాలేదు, కానీ ఆవిడకుంటే చాలు. ఎందుకంటే ఆవిడకి లేకుండా ఆయన గారికి ఉంటే అసలు సాగనివ్వదు, అది వేరే విషయం. ఆవిడకు ఉండాలి, ఉంటేనే సాగుతుంది. అక్కడ పెట్టేది ఆవిడకి. వీడికి ఏం పోయి భోజనానికి వస్తారా అని 10 మంది పిలుచుకొస్తాడు, పెట్టేది ఆవిడే. అయితే ఎంతమంది వచ్చినా ఆవిడ పెడుతుందని ధైర్యంతో పిలిచేవాళ్ళు కొందరు ఉండొచ్చు, కానీ అవే మీ ఇంట్లో భోజనం పెడతానంటే మా ఆవిడని అడిగి చెప్తానని వాళ్ళు ఉన్నారు. ఏదో మనకి మనుచరిత్రలో మహానుభావుడు రాశాడు, వండనలయదు వేబురు వచ్చి రేని అర్ధరాత్రం బూనందైన అతని గృహిణి అని వర్ణిస్తాడు ప్రవరుడు భార్య గురించి. అది ఉత్తమ గృహస్థ ధర్మం చూపించడానికి అత్యద్భుతంగా రచించాడు మనుచరిత్ర. చాలామందికి తెలుసుగా పుస్తకం ఒకటి ఉందని. కొందరు పెద్దవాళ్ళకి మనుచరిత్రలో ఒక వరుధిని ప్రవర ఘట్టం తప్ప మనకు తెలియదేమో. ఇంకా చాలా అద్భుతమైన తత్వాలు ఉన్నాయి, అంత గొప్ప గ్రంథం మనుచరిత్ర. అందులో చూపిస్తున్నాడు ఇక్కడ ధర్మం ఎలా ఉంటాయో అనేటువంటిది. ఈమె ఏంటంటే, ఎవరి ఇంటికి వచ్చినా వారికి చక్కటి భోజనం పెట్టాలి. తండ్రి కూడా సంస్కారం అక్కడ ఉంది కనుక తల్లికి వచ్చిందండి. ఇతను గాడి కొంచెం భినాస్తుంది, ఏంటి వచ్చిన వాళ్ళందరికీ అలా పెట్టేస్తూ ఉంటావా అని. ఏదో భగవంతుడు ఇచ్చాడు, ఇచ్చింది పంచుకుని తినాలి, పంచుకు బ్రతకాలి. ఒకడికి లేనిది నీకు ఇచ్చాడు అంటే ఇంకోడికి నీకు ఇచ్చే అవకాశం ఇచ్చాడు, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకడికి లేనిది నీకు ఇచ్చాడు అంటే ఇంకోడికి నీకు ఇచ్చే అవకాశం. ఆయన ఇవ్వచ్చుగా వాడికి, ఆయన ఇస్తే ఆయనకు పుణ్యం వస్తుంది, ఆయనకి పుణ్యం అక్కర్లే పాపం అక్కర్లే. నీకు నువ్వు ఇస్తే నీకు పుణ్యం వస్తుంది, కానీ నీకు పుణ్యం ఇవ్వాలని నీకు ఇచ్చేట, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ ఒక్క సూత్రం మనం ప్రపంచంలోకి వదలగలిగితే బ్యాలెన్స్ ఆఫ్ సొసైటీలో ఎకనామికల్ బ్యాలెన్స్ వస్తుంది. మీరు పరిశీలించండి, ఆధ్యాత్మిక ధర్మాలన్నీ కూడా సొసైటీని బాగు చేసేవే. మనం సొసైటీ లైఫ్ యాక్టివ్గా ఉన్నప్పుడు ఇవి తెలుసుకోం, అందుకే ఇది వేరు అది వేరు అనుకుంటాం. కనుక ఉన్నవాడు లేనివాడికి పంచగలిగితే, లేనివాడికి కూడా ఏదో ఒకటి ఉంటుంది కనుక వాడుకున్నది వాడు ఇవ్వగలగాలి. ఈ సృష్టిలో ఇది ఎప్పుడు ఉండాలి, ఆదాన ప్రదానం, ఇచ్చిపుచ్చుకో, ఇదే వ్యవహారం ప్రపంచంలో నడవాలి. దీని పేరే యజ్ఞం, మరొకటి కాదు, ఇదే యజ్ఞ సంస్కృతి. అందుకు వచ్చిన వాడికి ఇచ్చుకోవాలి కదండి. ఈ తల్లి ఇచ్చేది మొత్తానికి భర్త సణుగుతోనో ఏదోనో ఇవి ధర్మం మాత్రం చక్కగా జరిగిపోయేది. పై ఇంకోటి నేర్చుకుందిట, ఎందుకంటే భర్తకి ఇవంటే చాలా ప్రేమ. అందుకు ఏది ఇచ్చి, ఇది నాకు ఇది నీకు అనేవాట, నీకు అన్నాడు సంతోషం. ఈవిడ ఒక్కొక్కప్పుడు తనకి అని పెట్టిన భాగంలోంచి ఇచ్చేదిట అదొకటి. ఇలాగా జరుగుతున్నది. ఒకరోజు ఆయన దుకాణంలో ఉన్నాడు, ఎవరో ఆ ఆప్తమిత్రుడు కూడా వచ్చి ప్రత్యేకించి 2 పళ్ళు తెచ్చేటండి, మామిడి పళ్ళు ఆ సీజన్లో. పైగా చెప్పాడు, ఇవి ఎక్కడ దొరకో అరుదైన పళ్ళు, చాలా తీయగా ఉంటాయి, ఇవన్నీ చెప్పి ఈ 2 పళ్ళు మీకు నేను సమర్పించుకుంటున్నాను, మిత్రుడు ఇచ్చేట ఈయనకి. వెంటనే ఇంటికి పంపించాడు ఇవి. పంపించగానే ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి, ఆవిడకి తెలుసు, భోజనంలో వడ్డించాలి ఆయనకి. పైగా ఇలా 2 వస్తే మాత్రం నీకోటి నాకోటి ఇది కనుక తనకి అతనికి అని తెలిసిపోయింది. ఇలాంటి చాలా మార్లు జరిగాయి కనుక 2 పళ్ళు తీసుకెళ్ళి చేసింది ఏంటంటే పరమాత్మకి
నైవేద్యం పెట్టిందండి. ముందు ఇంటికి వచ్చిన పండుని భగవంతుడికి పెట్టడం అనేది ఈ దేశపు సంస్కారం కదా, ఆయనకి నైవేద్యం పెట్టింది. ఈ లోపల ఒక ఆయన వచ్చేట బాగా ఆకలిగా ఉన్నట్ట వచ్చి, అమ్మా ఆకలిస్తుందమ్మా ఏదైనా ఉంటే పెట్టమ్మా అంటే, కాసేపు ఉంటే వంట పూర్తి చేస్తాను, నిలవలేనమ్మా తొందరగా వెళ్ళిపోవాలి, ఆకలి తీవ్రంగా ఉంది. వెతికితే వెతికితే ఏవో తినడానికి కొంత సామాగ్రి దొరికింది. ఇక మామిడి పండు చూసింది, పాప ఆయన ముచ్చరిక పంపాడు కానీ ఆయన ఒకటి ఉంచుతాను, నా భాగం తీసుకువెళ్ళి వీడికి ఇచ్చేస్తాను అని వచ్చినటువంటి వాడికి ఇచ్చేసింది. ఆయన ఇలాగే వచ్చి ఇచ్చేస్తూ ఉంటాడు. వచ్చినవాడు ఆయనే అని తెలియగలగాలి, లేకపోతే వాడు చూశాను కానీ అంత కళ కనలేదండి. అంటే నువ్వు కళగా కనబడితేనే పోల్చుకుంటావని ఆయనకు తెలిసి కళ లేకుండా వస్తాడు. ఆయన మామూలు వాడు కాదు, ఆయన మనకేం తెలిస్తే ఏ వేషంతో వస్తాడో. మొత్తానికి ఈమె మాత్రం శివస్వరూపంగా భావన చేసి ఇచ్చేసిందండి పండు. ఆయన శుభ్రంగా తిని అమృతప్రాయంగా ఉందమ్మా అని చెప్పుకుంటూ వెళ్ళిపెట్ట. తర్వాత ఆయన గారు వచ్చారు భోజనానికి, ఆయనకు వంట వడ్డనాన్ని అయిపోయి ఆయన భాగం పండు ఆయనకి ఇచ్చింది. ఆయన తిని ఎంత అమృతోపమానంగా ఉందో పండు, నీ భోజనం అయిందా అన్నాడు. ఇంకా కాలేదు, ఎప్పుడైనా మీరు తినకుండా నేను తిన్నాను ఏంటండి, మరి బడాయి కానీ. అలా ఎందుకు అడిగాడంటే నువ్వు కానీ తినకపోతే పండు కూడా నాకు ఇచ్చే అని ఉద్దేశం, అది ఉద్దేశం అన్నమాట. అప్పుడు అన్నాడు ఆఖరి గుండె పెట్టలేక, ఎందుకు అడిగానంటే పండు చాలా బాగుంది, మా స్నేహితుడికి చెప్పిన తర్వాత మళ్ళీ తెప్పిస్తాను కానీ ఇప్పుడు నీ దగ్గర నువ్వు ఉంచుకున్నది కూడా ఇస్తావా, తినాలని బుద్ధి పుడుతుంది అని. ఇప్పటికి మీ భర్త కావాలి అని అడిగితే భార్య ఇవ్వకుండా ఉంటుందా, ఇవ్వలేకపోతే ఎంత వేదన పడుతుంది. బాధపడింది, నేను ఇచ్చేసేనండి అని చెప్పలేదు. భర్త ముచ్చరపడి అడిగాడు, ఇలాంటి సందర్భం ఎప్పుడు తారసపడలే. తిన్నగా తను పూజ చేసుకుంటుంది ఆ శివలింగం దగ్గరికి వెళ్ళింది, స్వామి ఇందాక వచ్చిన వాడికి శివార్పణమని ఇచ్చేసాను నేను, మా భర్త ఇప్పుడు అడుగుతున్నాడు ఏం చేయమంటావు అని దండం పెడితే ఓ పండు ఇచ్చేటండి ఆయన శివుడు చేతిలో. చిత్రం ఆశ్చర్యపోయింది, తిన్నగా తీసుకెళ్ళి ఇచ్చిందిట. తిని ఈ రెండు పళ్ళు ఒకరే తెచ్చారా అన్నది. అవునండి మీరు రెండు పళ్ళు పంపించారు కదా. కాదు, ఆ పండు కంటే ఇది ఇంకా చాలా బాగుంది. ఏమండి ఆయన మాయ కాకపోతే అలాంటి రుచి ఉన్నది ఇచ్చివచ్చు కదా, ఏం బాధ. మళ్ళీ ఇలాంటివన్నీ అసలు బుద్ధి పుట్టించడం ఎందుకు ఆయనకి, మళ్ళీ ఈ రుచి పుట్టించడం ఎందుకు. మార్పు రుచిలో మార్పు, వెంటనే దానికంటే బాగా రుచిగా ఉంది, నేను నమ్మను, ఇది ఎలా వచ్చింది చెప్పను, అబద్ధం ఆడదు దీవిడు అదొకటి వచ్చింది. అంటే నిజం చెప్పకుండా కాపాడొచ్చు కానీ అబద్ధం ఆడదు అదొకటి, రెండున్నాయి. సత్యాన్ని కాపాడుకోవడం వెరైటీగా చేయొచ్చండి, నిజం చెప్పకపోతే అయిపోయింది, కానీ అబద్ధం ఆడదు. ఎలా వచ్చిందో చెప్పండి, ఏం చెప్తుంది ఇంకా. పరమేశ్వరుడు ఇచ్చాడు, నేను నమ్మను. అంటే దేవుడు పళ్ళు కూడా ఇస్తారా, సహజం కదండి, నేను నమ్మను అన్నాడు. నమ్మకపోతే ఉన్నది చెప్పాను, నేను ఎప్పుడైనా అబద్ధం ఆడానా అని అంటే, అప్పుడు వెంటనే అయితే నా దగ్గర ఒకటి అడుగుచుకుడు అన్నట్టు. ఇంకేంటి ఇప్పుడు ఛాలెంజా, పతి ఆజ్ఞ, పరమేశ్వర ఇలా ఆయన అడుగుతున్నాడు, నువ్వు అనుగ్రహించదలుచుకుంటే అనుగ్రహించే. వెంటనే పండు వచ్చిందండి చేతులకి. ఇద్దరు భయపడి పెట్టు చూసి ఇక్కడ, ఎందుకంటే దేవుడు మహిమ చూపిస్తాడు అని పురాణాల్లో చదువుకుంటే బాగుంటుంది లేదా ప్రవచనాల్లో వింటే బాగుంటుంది, కానీ హఠాత్తుగా ఎదురుగా కనబడితే భయం లేదు, భయం వేసింది. ఎందుకంటే పక్వత లేని వాళ్ళకి వచ్చే సంస్కారాలు వేరు, అయితే పక్వత లేని వాళ్ళే 99% ఉంటారు. అజ్ఞబాహుళ్యో లోకః, లోకంలో అజ్ఞానులే ఎక్కువ అన్నాడు. సహజం అది. ఆశ్చర్యపోయి భయపడి పెట్ట ఏదో తిన్నాను అనిపించుకుని లేచి ఇంకా వెళ్ళిన వాడు ఇంటికి రాలేదుటండి. ఒకసారి హఠాత్తుగా కాళ్ళకి సాష్టాంగ దండ ప్రణామం చేసేట, ఏమిటిది అన్నది చెప్పలేదు, వెళ్ళిపోయాడంతే. ఇంకేమైనా భార్య అనే భావం లేదు, ఒక దేవత మా ఇంట్లో ఉంది, సామాన్యురాలు కాదు అని భావించి మరి రాలేదుట. ఈ లోపల అల్లుడు గారు, మనం ఓడకన్నీ సిద్ధం చేశాం, మీరు వెళ్తారా వ్యాపారానికి అంటే, ఇంటికి రాకుండా అట్టుంచి వెళ్ళిపెట్ట, కబురు పంపించేట్టే నేను వ్యాపారానికి వెళ్తున్నాను అని. సరే ఆమెనుకున్నది తొందరగా వ్యాపారానికి వెళ్ళిపోయాడనుకుని తను తన ధర్మపాలన చేసుకుంటూ వెళ్ళిపోతున్నది. ఎప్పటికీ రాలేదండి, చాలా కాలం గడిచిపోయింది. సరే ఎక్కడున్నాడా అని కబుర్లు వెళ్ళి తెలియలేదు. ఆఖరికి చూచాయిగా ఈయన చేస్తున్న ప్రయత్నాల్లో ఆయన వ్యాపారం పూర్తి చేసుకు వచ్చేసాడు, కానీ ఇక్కడ దిగలేదు, అట్టుంచడి పాండ్యదేశానికి వెళ్ళిపోయి అక్కడ వ్యాపారం చేసుకుంటున్నాడు అని వార్త తెలిసింది. అక్కడ ఆయన కొత్తగా మళ్ళీ వ్యాపార జీవితం మొదలు పెడితే అక్కడ ఒక గృహస్థు వచ్చి వాళ్ళ కుమార్తెకి ఇచ్చి పెళ్లి చేసుకుంటావా అని అడిగేట. అసలు పెళ్ళిని దాచిపెట్టి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇంత ప్రయాణాల్లో ఎప్పుడూ పొద్దుట్లేచి తలుచుకునేది మాత్రం పునీతవతి అని ఆమెను తలంచుకుని నమస్కారం చేసుకునేవట. ఇంతవరకు ఏదో శివుడికి నమస్కారం చేసుకోవడం భక్తి కాకపోయినా అలవాటు కొద్ది వచ్చింది, కానీ తన ఇంటి దేవతగా భావించేవాడు అతను. అలాగే నా మీద నిరాదరణ ఏమీ కాదు, దేవతాభావం తప్ప మరో భావం లేదు అతనికి ఆమె పట్ల. అది ఏర్పడిపోయింది అతనికి. మొత్తానికి ఆ దేవత అనుగ్రహం
అని చెప్పి నువ్వు వివాహం చేసుకున్నట్ట. ఆ వివాహం చేసుకున్నాక సంతానం కలిగింది, మొదట అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికి పునీతవతిని పేరు పెట్టుకున్నాడు. ఇక్కడ ఆమె దేవత, ఆ ఇంట్లో తన మొదటి భార్య దేవత అని కొత్త భార్యకు కూడా చెప్పాడు, నేను నీ దాచను, ఆమె దేవత, ఆమె మనం ఎప్పుడు ఆమెను తలంచుకోవాలి అంటే ఆవిడ కూడా తలంచుకునేది. ఇలా వాళ్ళ జీవితం సాగేది. మొత్తానికి ఈయన చిరునామా తెలుసుకుని, ఈయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని, ఈమె తండ్రి, పునీతవతి తండ్రి పల్లకి ఏర్పాటు చేసి ఈమెని తన బంధువర్గాన్ని తీసుకుని ఆ పాండ్య దేశానికి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా వాళ్ళు వస్తున్నారు అని తెలుసుకోగా నీ బయలుదేరేటండి ఎదుర్కోలు వెళ్ళి ఆమె పల్లకి నుంచి దిగ్గా అనే సాష్టాంగ దండ ప్రణామాలు చేసి, అమ్మా నిన్ను నేను భారీగా భావించలేను, అది ఎప్పటి నుంచో, దయచేసి నన్ను అర్థం చేసుకో, వీళ్ళందరూ నేను అన్యాయం చేశానంటారు కానీ నీలాంటి దేవతకి భర్త భార్య ఈ బంధాలు ఏమిటమ్మా అంటే ఆమె హఠాసురాలైంది. పరమేశ్వర, నేనేదో ఆయనకు భారీగా ఆయన ధర్మంగా సేవ చేసుకుంటూ నిన్ను సేవించుకుందాం అనుకున్నాను, కానీ ఒక స్త్రీకి అత్యంత ముఖ్యమైనటువంటి భర్తృప్రేమనే నాకు లేకుండా చేసావా, ఇదా నీ యొక్క కారుణ్యం అనుకుంటుంది. అయినా స్వామిపై నెపం వేసి నిందించడం ఆమెకు చేత కాదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆమెకు ఒకటే అలవాటు అయిపోయింది, ఏది జరిగినా అది శివుడు అనుగ్రహమే, ఇది ఒక్కటి ఆమెకు చిన్నప్పటి నుంచి స్థిరపడిపోయిన అభిప్రాయం. సుఖం కలిగినా దుఃఖం కలిగినా నేను దుఃఖం అనుకుంటున్నానే కానీ నాకు ఇచ్చేది శివుడు, నాకు బాధ కలిగించేది ఇవ్వడు. ఇప్పుడు నా దుఃఖంగా అనిపిస్తుంది కానీ శివుడిచ్చాడు కనుక పరిణామంలో నాకు అది సుఖమే అవుతుంది అనుకుందిట. ఈ భక్తిని సఖ్యభక్తి అంటారు. ఇది శివపురాణంలో పరమేశ్వరుడు చెప్తాడు, విశ్వాస సఖ్య లక్షణం. స్నేహంలో ప్రధానమైనది ఏంటో తెలుసా? కొంతమంది స్నేహం స్నేహం అంటూ ఉంటారు, ఏంటంటే ఒక్కడు చేస్తే బాగోని పని కలిసి చేస్తే బాగుంటుందని, అదే స్నేహాలు ఈ రోజుల్లో. ఒకడే రుద్రుడు సకలం వితడే, ఇక రెండవ వారెవరు లేరు. ఒకడే రుద్రుడు సకలం వితడే, ఇక రెండవ వారెవరు లేరు.